ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన యేసయ్యని బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ దర్శించండి, మా ఆధ్యాత్మిక జీవితంకు అవసరమైనటువంటి విలువైన మాటలు మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 30:19. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఐజయా చాప్టర్ 30:19, థౌ షల్ వీప్ నో మోర్. అంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. మామూలుగా మనం నో మోర్ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఎవరైనా చనిపోయినప్పుడు చెప్తుంటాం కదా, ఇక నో మోర్ అని. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక ముగింపు అనేది జరిగిపోయినప్పుడు నో మోర్ అని వాడుతున్నాం. అలాగే ఈ రోజు నీ దుఃఖానికి, నీ కన్నిటికి కూడా దేవుడు నో మోర్ అని చెప్పాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి ఏడుస్తున్నావండి అనేక దినాలుగా? ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావు? ఏ ఇబ్బందిని బట్టి నువ్వు నలిగిపోతున్నావు అనేక రోజులుగా? మరి నా పరిస్థితికి ఇంకా అంతమే లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఈ పరిస్థితితోనే నా జీవితాన్ని ముగించాలా, ఈ పరిస్థితితోనే నా బ్రతుకును వెళ్ళబుచ్చాలా అని బాధపడుతున్నట్లయితే, దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు మనందరితో, నో మోర్. నీవే నే మాత్రము కన్నీళ్ళు విడవవు అని. ఎంతమంది నమ్ముతారండి దేవుడు ఇచ్చినటువంటి అద్భుత వాగ్దానం నా జీవితంలో జరగాలని? నేను నో మోర్ అంటే ఇంకా నేను ఏడ్చకుండా ఉండాలి అనేసి. ఏడ్చకుండా ఉండడము అనేది జరగదండి, ప్రతి ఒక్కరం ఏడుస్తాం. అంటే ఒక పరిస్థితిని బట్టి పర్టికులర్గా ఏడుస్తూ ఉంటాం, ఒక సిచ్యుయేషన్స్ బట్టి చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఏడుస్తూ ఉంటాం. ఆ పరిస్థితికి దేవుడు నో మోర్ అని పలకాలని ఆశపడుతున్నాడు. మానవులుగా సహజంగా మన జీవితంలో ఒక సమస్య పోయిన తర్వాత ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది, ఒక ఇబ్బంది పోయిన తర్వాత ఇంకొక ఇబ్బంది వస్తుంటుంది. అయితే ప్రతి విషయం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటి అన్నింటిలో నుంచి మనకి విడుదల ఇస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలకి దీర్ఘకాలికంగా ఏడ్చాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితులకి మనము తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏడ్చాల్సి వస్తుంది. మరి ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయండి, అలాంటివి మన జీవితంలో మనల్ని ఏడిపిస్తూనే ఉంటాయి. మన బాధలు మనం ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏసయ్య దాన్ని నో మోర్గా పలుకుతాడండి. అప్పుడు మన జీవితంలో అవి స్టాప్ అయిపోతాయి, వాటికి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు నీ సమస్య ఏంటి, నీ బాధ ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, నువ్వు ఏసయ్య దగ్గరకు వచ్చినట్లయితే తప్పకుండా వాటి నుంచి విడుదల పొందుకుంటాము. బైబిల్లో మనం 2 రాజుల గ్రంథం 4:1 చూసినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని మీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉంటకై వారిని పట్టుకొని పోటకొచ్చునడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ మరి దేవుని ప్రవక్తల యొక్క శిష్యుల్లో ఒక అతను మరణిస్తాడు, తనకి చాలా అప్పులు ఉంటాయి. మరి తన భార్య, తన ఇద్దరు బిడ్డలు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్ళంతా బాధతో, వేదనతో ఉన్నారు. ఆ యొక్క స్త్రీ తన భర్తను పోగొట్టుకొని అలాంటి సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి అప్పులను బట్టి, మరి ఎవరైతే అప్పు ఇచ్చారో తన ఇద్దరు కుమారులు కూడా దాసులుగా తీసుకుపోవడానికి వచ్చారని చెప్పి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి ఈ స్త్రీ తన బాధను చెప్పుకుంటుంది. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈ స్త్రీకి అయితే అప్పులు ఉన్నాయి, తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు బిడ్డల్ని కూడా ఇప్పుడు బానిసలుగా వెళ్ళిపోతున్నారు. పని నీ పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితిని బట్టి ఈరోజు నువ్వు బాధపడుతున్నావు? ఏ పరిస్థితి నీ జీవితంలో నేను నెమ్మది లేకుండా చేస్తుంది, నువ్వు కన్నీరు విడిచేటట్లుగా చేస్తుంది? ఈ స్త్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి తన భర్తను పోగొట్టుకుంది, తన బిడ్డల్ని కూడా పోగొట్టుకుపోయేటువంటి పరిస్థితిలో తను ఉంది. అయితే రైట్ టైంలో దేవుడి చేత ప్రేరేపించబడిన బిడ్డగా మరి ఈ స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా అని అడుగుతాడు, అమ్మ మీ ఇంట్లో ఏముంది అంటే, అయ్యా నాతో కొంచెం నూనె మాత్రం ఉందయ్యా అన్నప్పుడు, సరే అమ్మ నువ్వు ఏం చేయాలి అంటే, నిరూపరువు వాళ్ళతో మరి వట్టి కుండలు ఇప్పించుకో అని చెప్పి, నీ దగ్గర నా కొంచెం నూనెని తీసి నీ ఇప్పించుకున్నటువంటి ఆ కుండల్లో కొంచెం కొంచెం వెయ్యి అని చెప్పినప్పుడు, వాళ్ళు పోసినటువంటి ఆ కొంచెం కొంచెం నూనె అన్ని పాత్రల్లో కూడా నిండుతుంది. దేవుడు అంతగా మరి ఆశీర్వదిస్తాడు. ఆ కుండలన్నీ కూడా వాళ్ళు ఎరువు తెచ్చుకుంటారు అన్నమాట. ఆ పక్కన ఇంట్లో వాళ్ళందరితో కూడా ఆ కుండలన్నీ తెచ్చుకొని, ఎంటీ ఉండే కుండలన్నీ కూడా ఇప్పుడు సమృద్ధిగా నూనెతో నింపబడతాయి అన్నమాట. మరి ఇదే అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా, అతను పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగింది కదా. తన దగ్గర ఏముందంటే ఆ కొంచెం నూనెతో మరి దేవుడి దగ్గరకు తను వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి ఆ నూనెని సమృద్ధిగా మార్చాడు.
ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఆ స్త్రీ, అయ్యా ఆ కొంచెం నూనెతో దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, మా కుండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి అని చెప్పినప్పుడు, అమ్మ ఆ నూనెను అమ్మేసి నీ అప్పులు తీర్చుకో, మిగిలిన దాంతో నూనె బిడ్డలు బ్రతకండి అని చెప్తాడు. ఇక్కడ ఆ స్త్రీ జీవితంలో ఎంతో కన్నీరుతో నింపబడిన ఆ స్త్రీ పరిస్థితి ఏ విధంగా మార్చబడిందండి, ఇప్పుడు తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది. ఎంతో వేదనతో ఎంతో దుఃఖంతో ఆ స్త్రీ వచ్చింది, అయితే దేవుడు ఆమె యొక్క దుఃఖాన్ని ఆమె యొక్క వేదనని చూశాడు కాబట్టి కొంచెముగా ఉన్నటువంటి ఆ యొక్క నూనెని ఎంత సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు, తన అప్పులన్నింటినీ తీర్చుకునే విధంగా చేశాడు, అదే డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా దేవుడు చేశాడు. ఈరోజు మన జీవితంలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయి, ఏ బాధలు అయితే ఉన్నాయి, ఏ వేదనలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకుని మనం దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరకు వస్తేనే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, మన సమస్య నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఏ విధంగా ఆ స్త్రీ అయితే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతాన్ని రిసీవ్ చేసుకుందో, ఈరోజు మన కొరత ఏంటో, మన ప్రాబ్లం ఏంటో, మన సమస్య ఏంటో, మన కన్నీరేంటో, అవన్నీ కూడా మనం దేవుడి దగ్గరకు తీసుకురావాలి. అప్పుడు దేవుడు వాడికి నో మోర్గా పలకబోతున్నాడు, మరి ఈరోజు నీ సమస్య ఏంటి, ఆ స్త్రీ కప్పులు ఉన్నాయి, ఆ స్త్రీ భర్తను కోల్పోయింది, తన కుమారుల పరిస్థితి దారుణంగా ఉంది, వాళ్ళు బానిసలుగా అమ్మబడుతున్నారు, మరి నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏదైనా సరే ఆ స్త్రీ తన పరిస్థితి అంతటినీ దేవుడి చేతిలో పెట్టింది కాబట్టి అద్భుతాన్ని చూడగలిగింది. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితి అంతటినీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. అయితే విశ్వాసం మన జీవితంలో ఉండాలండి. దేవుడి దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే మనలో నమ్మకం ఉండాలి. ఆ స్త్రీ ఆ యొక్క ప్రవక్తతో మరో మాట పలకలేదండి, ఎందుకు తెమ్మంటున్నావు, ఎందుకు నింపమంటున్నావు, ఇలాంటి ఏ క్వశ్చన్స్ వేయలేదు. ప్రవక్త తనతో ఏం చెప్పాడో ఆ విధంగా చేసింది. అలాగే దేవుడు మనతో ఏం చెప్తున్నాడో ఈరోజు మనం అది చెయ్యాలి. దేవుడు మనతో చెప్పిన మాటను మనం వినాలి, గ్రహించాలి, అప్పుడే మన జీవితంలో అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవుడి సన్నిధిలో దేవుడి మాటను మనం విని లోబడినట్లయితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. దేవుని స్వరాన్ని వినలేని అన్నటువంటి రోజులు, దేవుడి స్వరాన్ని గ్రహించలేనంత వరకు కూడా మన జీవితంలో మనం ఏ అద్భుతాన్ని రిసీవ్ చేసుకోలేము. కాబట్టి మొదటిగా మన పరిస్థితి ఏదైనా సరే దేవుడి దగ్గరకు తీసుకొచ్చే వారిగా ఉండాలి. రెండవదిగా మన పరిస్థితిని దేవుడి చేతులకు అప్పగించాలి. ఎక్కడ కూడా డౌట్ అనేది మన జీవితంలో ఉండకూడదు. విశ్వాసం అనేది మన జీవితంలో ఉంటేనే దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తాం. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, అది సాధ్యమేనా, ఇది సాధ్యమేనా, అలాంటి డౌటెడ్ మనసు మన జీవితంలో ఉన్నంతసేపు మన జీవితంలో అద్భుతాలు మనం రిసీవ్ చేసుకోలేము. కాబట్టి నమ్మకం ఉండాలి. దేవుడు కార్యాలు చూడాలి అంటే, దేవుడు అద్భుతాలు చూడాలి అంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉంటుందో దేవుడి యొక్క అద్భుతాలు తప్పకుండా వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులన్నీ కూడా చేయి జారిపోయినట్లుగా అనిపించి ఉండవచ్చు, ఏ విధంగా ఆ స్త్రీ జీవితంలో జరిగిందో. అయితే ఆ స్త్రీ జీవితంలో దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడో అలాగే ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడికి మన పరిస్థితిని ఈరోజు అప్పగించుకుందామా? ఏ విధంగా ఆ స్త్రీ తన జీవితంలో అద్భుతాన్ని రిసీవ్ చేసుకుందో మనం కూడా దేవుడి దగ్గర నుంచి అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే అపనమ్మకానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మన దేవుడి పైన ఆధారపడినట్లయితే మన ప్రతి ప్రాబ్లంకి దేవుడు ఈరోజు నో మోర్ పలకబోతున్నాడండి. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఎక్కిస్తారా? ప్రేమైన యేసయ్య, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం కొరకే వందనాలు. ఈ వాగ్దాన నెరవేర్పును మా అందరి జీవితంలో మేము చూడాలని ఆశపడుతున్నాం తండ్రి. విశ్వాసముతో నమ్మకంతో నీ దగ్గరికి రావడానికి మమ్మల్ని మేము సంపూర్ణంగా మా పరిస్థితులను చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పరిస్థితులు అన్నిటికీ నో మోర్ పలకండి దేవా. మా జీవితంలో ఈ యొక్క గొప్ప కార్యాలని మేము రిసీవ్ చేసుకొని నిన్ను మహిమపరచడానికి మా అందరికీ అట్టి విశ్వాసము, అట్టి ధైర్యము కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.